భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 70వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశమంతా కూడా రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవం, రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం అన్నటువంటిది ప్రపంచంలోని ఒక గుర్తింపునిచ్చింది. కన్న తల్లితో పాటు గౌరవించాల్సినటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉన్నటువంటి దశలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, రాజ్యాంగం అన్నటువంటిది అసలు లేకుండా రాజ్యాంగం అవసరం లేదు అన్నటువంటి రీతిలో వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నాడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తను కడప జిల్లాలో పర్యటిస్తూ తను ఎన్నికలలో ప్రజల నుంచి చీత్కరించబడి ప్రజలు చీ అనిపించే విధంగా తీర్పునిచ్చారు. చంద్రబాబు నాయుడు చీ కొట్టారు. ఒక పార్లమెంట్ సీటు కానీ ఒక అసెంబ్లీ సీటు కానీ అక్కడ గెలవలేక అక్కడ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని తిరస్కరించబడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను 15 సంవత్సరాలలో ఈ జిల్లాకు ఏం చేయలేకపోయాను, అందుకు ప్రజలు నన్ను తిరస్కరించారని చెప్పి ప్రజలను క్షమాపణ కోరుతారేమో అని మేము అనుకున్నాం. క్షమాపణ కోరిన తర్వాత తన ఓటమిని సమీక్షించుకుంటారేమో అని మేము అనుకున్నాం. ఆ ఒక్కటి చేయకుండా తిరిగి ప్రజలు ఉమ్మేసిన చీకొట్టిన అవన్నీ తుడుచుకొని మళ్ళా సెంట్ వేసుకొని మళ్ళీ ఫ్యాషనబుల్గా అడిగిపోయి మరి అదే రీతిలో మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడగదలుచుకున్నా, నువ్వు ఏం చేసావని చెప్పి ఆ జిల్లాలో అడుగు పెట్టాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా రాయలసీమ గూండాలు, కడప రౌడీలు, పులివెందుల పంచాయతీ, పులివెందుల రౌడీలు అని పదే పదే మాట్లాడి నీవు ఎక్కడో తునీలో నీ వైఫల్యం జరిగినటువంటి వైఫల్యం వల్ల జరిగినటువంటి సంఘటనలను కూడా రాయలసీమ గుండాలతో పోల్చినటువంటి నువ్వు, నీకు చిత్తూరు జిల్లాతో సహా రాయలసీమ ప్రజలందరూ చీత్కరించుకున్నారు.